నమస్తే ప్రస్తుతం మనతో పాటు వినిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వెనిలా ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ వినిలే గారు హాయ్ గీత నమస్కారం లాంగ్ లాంగ్ కదా చాలా రోజులైంది బట్ డైట్ లో కనెక్టింగ్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ మిస్సింగ్ యూ అవునా బట్ నేను మిస్ అయ్యాను చాలా మీకు ఇంతకీ చాలా బిజీ అయిపోయారు అదైతే అర్థం అవుతోంది నేను మధ్యలో ఏమైనా డౌట్స్ ఏమైనా అడిగినా కూడా వెంటనే టకటక టక్ ఇది అని చెప్పి పెట్టేస్తున్నారు కాల్ కూడా ఎక్కువ మాట్లాడడానికి కుదరట్లేదు ఇట్స్ గుడ్ ఎందుకంటే చాలా మందికి మనం చెప్పాలనుకున్న కాన్సెప్ట్ రీచ్ అయింది వాళ్ళు కూడా తగ్గాలనే ఆశతోటి వాళ్ళు రావడం చక్కగా వాళ్ళు కూడా ఫాలో అవడం ఒక రిజల్ట్ కూడా చూస్తూ ఉన్నారు సో దానికి మీకు వాళ్ళ తరపు నుంచి థ్యాంక్ యూ చెప్తున్నా ఇవాళ మాట్లాడుకోపోయేది నా థ్యాంక్స్ చెప్తున్నాను అవునా థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మాట్లాడుకోపోయేది నా గురించి ఫస్ట్ అందరి గురించి కదా ముందు నేను చెప్పాలనుకుంటున్నాను ఎన్నికేజెస్ ఫోర్ 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 పాయింట్ త్రీ అలా ఎన్ మంత్స్ అయింది మళ్ళీ స్టార్ట్ చేశాను మంత్ దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అయి ఉంటుంది వన్ మంత్ కానీ నాకు ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి అంటే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఇరవై రెండు రోజుల్లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది లెవెన్ కేజెస్ వరకు చాలా ఫాస్ట్ గా తగ్గుతూ వచ్చాను ఇప్పుడు ఎందుకు స్లో అయిపోయింది నాకు అది కొంచెం ఫ్రాంక్ చెప్తున్నాను చీ ఎంత చేసినా తగ్గట్లేదు ఏంటో బాగానే ఇరిటేషన్ వచ్చేస్తుంది సరే అప్పుడు నైన్ కేజెస్ తగ్గారు ఫస్ట్ మంత్ ఫస్ట్ నైన్ అప్పుడు అప్పుడు వచ్చిన ఇంచు లాస్ కంటే ఇప్పుడు ఎక్కువ ఇంచు లాస్ వచ్చిందా లాస్ ఉంది అది ఒప్పుకోవాలి నిండుగా వాటర్ ఉంటాయి ఒక ట్యాంక్ లో వంగకుండా తీస్తాం ఈజీగా తీస్తాం కిందకు వెళ్ళే కొద్దీ మొత్తం చెంబుకి కూడా రావు హాఫ్ చెంబు అలా వస్తాయి కొంచెం కొంచెం అవును అలానే బాడీలో ఫ్యాట్ కూడా అంతే అంటే అది ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గే కొద్దీ ఓకే మనకి అప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఉంది ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు ఫాస్ట్గా తగ్గుతుంది అదే మనం బిఎంఐస్ గురించి కూడా మనం మాట్లాడ వంద కేజీలుండి ఫైవ్ ఫైవ్ ఉంటే ఫోర్ టు సిక్స్ కేజెస్ తగ్గుతారు ఎయిటీ ఉండి ఫైవ్ ఫైవ్ ఉంటే త్రీ టు ఫైవ్ తగ్గుతారు సెవెంటీ ఉండి ఫైవ్ ఫైవ్ ఉంటే త్రీ కేజెస్ తగ్గుతారు సో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గే కొద్దీ బట్ ద రిజల్ట్ విల్ బి సేమ్ యూ నీడ్ టు మెషర్ యువర్ ఇంచ్ లాస్ ఎవరైనా ఇంట్లో చేసుకునే వాళ్ళైనా ఏది కష్టము అంటే హండ్రెడ్ కేజెస్ తగ్గటం కష్టమా లేకపోతే వెయిట్ తగ్గే కొద్దీ తగ్గటం కష్టం అంటే వెయిట్ తగ్గే కొద్దే నా అవసరం ఉంటుంది అంతే అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కార్బ్స్ మినిమైజ్ చేసుకొని ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకొని స్లీప్ కరెక్ట్ గా పడుకుంటే యూ విల్ హ్యావ్ ద గుడ్ రిజల్ట్స్ పీక్ వెయిట్స్ వచ్చే కొద్ది మీన్స్ వెన్ యూఆర్ కమింగ్ నియర్ టు యువర్ బిఎంఐ అప్పుడు తొందరగా వెయిట్ రిజల్ట్స్ రావు కష్టం అనమాట అవుతుంది ఇప్పుడు ఇంకా కష్టపడాలి అప్పుడు కష్టం అనిపించట్లేదు కానీ చెప్పాయి కదా కొద్దిగా అబ్బా రిజల్ట్ ఏదైనా సరే మనకి డోంట్ కంపేర్ లాస్ ఇంటర్వ్యూస్ లో కూడా లాస్ ఈ రైట్ మెజర్మెంట్ టు యువర్ ఫ్యాట్ మీ ఇన్ లాస్ అంటేనే మీరు రైట్ అంటే రైట్ పాత్ లో ఉన్నారు అంటే నాట్ లూజింగ్ యువర్ మజిల్ లూసింగ్ యువర్ ఫ్యాట్ 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 ఏ తగ్గాలి కానీ వెయిట్ అంటే వాటర్ వెయిట్ అవ్వచ్చు మజిల్ వెయిట్ అవ్వచ్చు బోన్ వెయిట్ అవ్వచ్చు అండ్ అన్ని వెయిట్స్ కలిపి అండ్ ఫ్యాట్ వెయిట్ అన్ని కలిపి అక్కడ చూపిస్తుంది సో వెయిట్ తగ్గాలి వెయిట్ తగ్గాలి కన్నా ఇంచ్ తగ్గాలి ఇంచ్ తగ్గాలి అనుకో ఎస్ సో ఇంచ్ లాస్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ బట్ ఆ రిజల్ట్ అయితే నేను చూస్తున్నాను ఈ జర్నీలో అంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు కష్టం అనిపిస్తున్నది ఏంటంటే ఆకలి వేస్తుంది సడన్ గా ఆ ఆకలికి ఏదైనా తినేయాలని అనిపించటం ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అంటే నార్మల్గా టెన్ టు సిక్స్ ఉంటాయి ఇంకా మాకు ఇంకొద్దిగా ఆ టైమింగ్స్ ఉంటాయి ఈ షూటింగ్స్ వల్ల వేరే ప్లేసులకి వెళ్ళటం కానీ అలాంటప్పుడు ఏంటంటే నలుగురు తింటున్నప్పుడు రండి లంచ్ చేద్దాం ఉన్నప్పుడు ఇంక తప్పని పరిస్థితి ఒకటి షూట్ చేసి బాగా అలిసిపోయి త్రీ ఓ ఫోర్ అయితే అప్పుడు తినాల్సి వస్తుంది పొద్దునంతా తినకుండా సో ఇవి నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో చెప్తారా యాక్చువల్గా మన టైం సైకిల్ ప్రకారం తింటే ఆకలి అవ్వదు ఐ ఐ మానిటర్ ఆల్ ద టైమింగ్స్ సిక్స్ తర్వాత కూడా త్వరగా పడుకుంటే ఆకలి కూడా అవ్వదు సో వన్స్ టైం తప్పాక ఆకలి బాగా ట్రిగర్ అవుతుంది అవును ట్రిగర్ అయినప్పుడు తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటాం బ్యాలెన్స్డ్గా తింటమే కరెక్ట్ మనం డైట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ టైమింగ్స్ లో తింటాము ఆ టైమింగ్స్ లో కూడా ఆకలిని బట్టి తింటాం అనేది మనం నేర్చుకోవాలి నేనే ఎక్కువైనా చెప్పచ్చు ఆకలి తక్కువగా ఉన్నప్పుడు కొంచెం నేను చెప్పిన పోర్షన్ కూడా కొంచెం తగ్గించుకొని తిన్న వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి బాగా ఆకలిస్తుంది నేను ఆఫీస్ కి వెళ్తాను బయట షూట్కి వెళ్ళినప్పుడు క్యారీ చేయాల్సింది నాకు ఒక టిక్ చెప్పరా చాలా మంది అలా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఉంటుంది అందరిని ప్యాక్ చేసుకొని వెళ్ళమనే చెప్తాను ఇంకా ఏమైనా కొంచెం సులువుగా ఈజీ టు క్యారీ తినగానే ఫీలింగ్ అనిపించేవి అలా ఎలా చెప్పగలను అంతే బ్లడ్ రిపోర్ట్స్ ప్రకారం మీ బాడీ రియాక్ట్ అయ్యే ప్రకారం మీ బాడీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి డైట్ ప్లాన్ చేసి పంపిస్తాం ఒక చిన్న సందేహం ఇప్పుడు ఒకవేళ నేను మార్నింగ్ ఒక జ్యూస్ ఏదైతే ఉందో అది నేను తాగలేకపోయాను తాగాలి ఏదైనా స్కిప్ చేయొచ్చు కానీ జ్యూస్ స్కిప్ చేస్తే మాత్రం నేను అసలు ఒకవేళ అది తాగలేకపోతే నేను అది మిగతా టైంలో కాంపెన్సేట్ చేయొచ్చు అంటే అవే గుప్పడు డ్రై ఫ్రూట్స్ తర్వాత నేను తీసుకోవచ్చు తినొచ్చు కానీ అబ్జాప్షన్ రేట్ నాకు మార్నింగ్ సే ఎక్కువ ఉంటుంది ఓకే అండ్ నాకు ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ అన్ని నేను మార్నింగ్ ఇస్తాను కాబట్టి ఎవరికైనా నేను డైట్ సలహా ఇవ్వాలి అన్న మన జ్యూసెస్ విత్ సీడ్స్ ఒక్కోసారి నట్స్ తో తీసుకోమని డెఫినెట్ గా చెప్తాను ఆ టైమ్ అనేది ఆ టైం కి ఫాలో అవ్వాలి అంతే అంతే సో నాలా చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటుంటారు చాలా స్ట్రాంగ్ గా మనం డిసైడ్ అవుతాం డైట్ చేద్దామని బట్ ఏవో కారణాల వల్ల తెలిసో తెలియకో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి మనం వదిలేస్తూ ఉంటాం లైట్ తీసుకుంటూ ఉంటాం అలా కాకుండా ఒకవేళ ఏమన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా సలహా ఇవ్వడానికి రెడీగా ఉంటారు స్ట్రిక్ట్ గా ఫాలో అయితేనే రిజల్ట్ ఉంటుందని చెప్పి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు అది మాత్రం నిజం సో ఎమరో స్కిప్ చేయొద్దు నా మాత్రం రిజల్ట్ తొందరగా చూడాలి ఫాస్ట్ గా యు హావ్ గుడ్ రిజల్ట్స్ కి ఆర్డర్ లు గ్లోయింగ్ డ్రై ఫ్రూట్స్ వల్ల మాత్రం నిజం అది చాలా బాగుంది డ్రై ఫ్రూట్స్ తినే వాళ్ళకి రింకిల్స్ కూడా తక్కువ వస్తాయి నిజంగా ఎనర్జీ లెవెల్స్ క్యారీ ఆన్ ద డే ఈ క్యారెట్ బీట్రూట్ ఇవి తినొచ్చా మధ్య తినొచ్చు తినొచ్చు బిఫోర్ సిక్స్ ఏదైనా ఏదైనా సలాడ్ మధ్య మధ్య సో ఇంకా అందులో ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువ దాహం కూడా అనిపించట్లేదు బట్ త్రీ లీటర్స్ అయితే అనిపించదు అందులోను ఆఫీస్ లో ఉండి పని చేస్తే ఆ ఏసీ వల్ల మనకి ఇంకా అసలు దాహం అనిపించదు టైము తెలియదు బట్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే అంతే ఇంకా వేరే ఏం లేదంటారు ఇంకా మాట్లాడడానికి కూడా ఏం లేదు బట్ థ్యాంక్ యూ నాకు ఇప్పుడు మళ్ళీ తెలిసాయి కదా మేబీ వీడియో పరంగానే నా డౌట్స్ అన్ని నేను అడిగేశాను అన్ని క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో